ఏప్రిల్ రెండు ఉగాది శుభకృతనామ సంవత్సరంలోకి మనమందరం కూడా అడుగు పెట్టబోతూ ఉన్నాం అయితే ఉగాది నాడు గ్రహాల్లో కొన్ని అనేవి జరగబోతూ ఉన్నాయి ఆ కారణం వల్ల ఈ నాలుగు రాసుల వారి జీవితంలో ఎన్నో అనేవి జరగబోతూ ఉన్నాయి అయితే ఆ రాసుల వారి ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టం ఏంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సుమల్లో ఆల్ మీద క్లిక్ చేయండి అయితే వెళ్ళిపోదాం ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ కాలంలో శ్రమ అనేది పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది గతంలో మీరు చేసిన దానికంటే సరి ఇప్పుడు మీకు శ్రమ అనేది ఎక్కువగా పెరగబోతుంది ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి ఉత్సాహం అనేది కాస్త తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ విషయాల్లో మీరు కాస్త చూసుకోండి బంధువులతో కలిసి ఆనందంగా ఉండగలుగుతారు వేరే వేరే ప్రదేశాలకు వెళ్తారు ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక పరంగా మీకు చాలా బాగుండబోతూ ఉంది డబ్బు అనేది చాలా విపరీతంగా సంపాదిస్తారు ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా పక్క వాళ్ళని ఎప్పుడు కూడా బాధ పెట్టాలి అన్న ఆలోచన అయితే అస్సలు చేయరు అందుకే గతంలో ఈ రాశి వారు చాలా మోసపోయారు ముఖ్యంగా గతంలో ఈ రాశి వారు ఎవరికైనా అప్పులు ఇస్తే వారు మళ్ళీ తిరిగి ఇవ్వకపోయినా సరే ఎవరు పాపన్నా వాళ్లే పోతారు అనుకుంటారే తప్ప మళ్ళీ వాళ్ళని అడగడం ఒత్తిడి చేయడం బాధ పెట్టడం అసలు ఇష్టం ఉండదు వారు ఏ పొజిషన్ లో ఉన్నారో ఏంటో అని చెప్పి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు తర్వాత వారు మోసం చేశారు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా పక్క వాళ్ళని బాధ పెట్టడానికి అంతగా వీరు ఇంట్రెస్ట్ ని చూపించారు మనం సంపాదించిన సంపద ఎవరికో వెళ్ళిపోయిందేమో అనుకుంటారే తప్ప వీరు అస్సలు గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటివేవి కూడా అస్సలు చేయరు ఒక్కొక్కసారి ఇది మీకు బాగానే ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి పూర్తిగా మిమ్మల్ని కిందకి ముంచేస్తుంది కాబట్టి కాస్త పక్క విషయాల్లో మాట్లాడకపోవడం మంచిదే కాకపోతే ఒక్కొక్కసారి మీరు ఇచ్చిన అప్పుని తిరిగి తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి లేకపోతే మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి ఇలా చిన్న చిన్నవి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఈ కర్కాటక రాశి జాతకులకు చాలా బాగుండబోతోంది వీరి జీవితంలో ఎన్నో జరగబోతూ జరగబోతున్నాయి ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి జాతకులకు మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలనేవి మీకు రాబోతూ ఉన్నాయి ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా గడపబోతూ ఉన్నారు మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది ఆర్థిక చూసుకుంటే ఆర్థిక పరంగా మీకు చాలా బాగుండబోతూ ఉంది ఎంతో డబ్బు అనేది మీరు సంపాదించబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు గతంలో ముఖ్యంగా బిజినెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మీకు సరైన కాలంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు బిజినెస్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే చేసుకోగలుగుతారు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోండి మీ పూర్తి జీవితం అనేది మారిపోతుంది కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఎదుర్కొన్న మిష్టం ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రేమించుకుని వివాహాలు చేసుకోవాలి అనుకునే వారికి ఇది సరైన కాలమే అదేవిధంగా వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఇది సరైన కాలమే స్థలాన్ని కానీ వాహన వాహనాలను కానీ కొనుగోలు చేయాలి అన్న ఆలోచన చేస్తున్నట్టయితే ఇది మీకు సరైన కాలం కాబట్టి ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోవచ్చు మీరు ఏది స్టార్ట్ చేసినా ఏది కొనుగోలు చేసినా అందులో మీరు ఎటువంటి లాస్ అనేది అస్సలు ఎదుర్కోరు ఎందుకంటే ఇది మీకు మంచి కాలం కాబట్టి ఒక్కొక్కసారి మీరు చెడు చేసినా కూడా అది మీకు అదృష్టంగానే తిరిగి రాబోతూ ఉంది కాబట్టి అస్సలు ఆలోచించకుండా ముందడుగు వేయడం ద్వారా మీ జీవితం అనేది పూర్తిగా మారుతుంది అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని మీరు గడపబోతున్నారు సమాజంలో ఈ రాశి వారు సంపాదించుకోబోతూ ఉన్నారు కాస్త ఈ రాశి వారు కోపం విషయంలో చూసుకుంటే సరిపోతుంది ఈ ధనుస్సు రాశి వారికి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది ఒక్కొక్కసారి పక్క వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడేస్తూ ఉంటారు దానివల్ల వీరితో ఉండడానికి ఎవరు కూడా ఇష్టాన్ని చూపించరు కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా మీకు చాలా బాగుంటుంది ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మీనరాశి రాసి ఈ మేనరాశి జాతకులకు ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా చాలా బాగుండబోతోంది మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అందరితో సంతోషంగా ఉండగలుగుతారు మీ బంధుమిత్రులతో ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు శుభవార్తలనేవి కూడా మీ జీవితంలో మీరు వినబోతూ ఉన్నారు అందరితో కలిసి ఆనందంగా సంతోషంగా ఉండబోతూ ఉన్నారు గతంలో ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికిది మంచి కాలం సరైన కాలమే కాబట్టి మీ ఉద్యోగాల గురించి మీరేమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి తద్వారా ప్రమోషన్స్ వస్తాయి ఆర్థిక పరంగా మీకు చాలా బాగుంటుంది గతంలో మీరు ప్రయత్నించిన ప్రతి దానికి కూడా మంచి విజయాలనేవి మీరు సాధించబోతూ ఉన్నారు కాబట్టి డబ్బు గురించి కూడా ఏమాత్రం ఆలోచించకండి గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు కూడా మీ జీవితం నుంచి తొలగిపోబోతూ ఉన్నాయి వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఇది సరైన కాలమే వివాహాలు జరగట్లేదు అని బాధపడే వారికి వివాహాలు జరుగుతాయి ప్రేమించుకుని ఎవరైతే వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికిది సరైన కాలమే బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఏవైనా కొత్త ఆలోచనలు చేసి స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసుకోగలుగుతారు అందులో మీరు ప్రాఫిట్ ఎదుర్కొంటారు తప్ప లాస్ అనేది అస్సలు ఉండదు సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు మీ పేరు ప్రతిష్టలనే మీరు నిలబెట్టుకోబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుందనే చెప్పాలి ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు తద్వారా మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతా కూడా మీకు చాలా ఉంది ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా మంచి ఫలితాలనేవి రాబోతున్నాయి మీరు చేసే పనిలో ఎటువంటి ఆటంకం అనేది అస్సలు ఉండదు కాకపోతే పక్క వాళ్లతో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే వారికి మీ బాధ్యతలు ఏవైనా అప్పగించేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది వారు ఎలాంటి వారు పూర్తిగా తెలుసుకోండి అప్పుడు మాత్రమే నమ్మండి లేకపోతే మోసపోతారు మీ మీ రంగాల్లో మీకు చాలా అనుకూల అనేవి మీకు ఉన్నాయి మీకు గిట్టని వారితో కాస్త తక్కువ మాట్లాడడం అనేది చాలా మంచిది అదేవిధంగా ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరంగా మీకు చాలా బాగుండబోతుంది ఆర్థిక పరంగా ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా మీ జీవితంలో మీరు అస్సలు ఎదుర్కోవాలనే చెప్పుకోవాలి డబ్బు అనేది చాలా విపరీతంగా వస్తుంది వివాహాలు జరగట్లేదు అనుకునే వారికి వివాహాలు జరుగుతాయి ఆరోగ్యపరంగా మీకు చాలా ఉంది ఆరోగ్యపరంగా ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా అస్సలు ఎదుర్కోరు మీ జీవితం అనేది చాలా బాగుండబోతుంది ఓకే అండి చూసారు కదా ఏప్రిల్ రెండు ఉగాది నుండి కూడా అసలు ఈ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇంకెందుకు కాలశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సిమ్మల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ